హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, మన అపార్ట్మెంట్ కింద అయితే ఫస్ట్ టైం మన గణేష్, అంటే వినాయక చవితికి మన విగ్రహం అయితే పెట్టాం, పందిరి అయితే కట్టాం, కింద పూజలు అయితే జరిగాయి. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు, అంటే 5వ రోజు అనుపు అనమాట, అనిపిస్తాం. అయితే మధ్యాహ్నం అయితే మనం భోజనాలు అయితే అక్కడ పెట్టుకోవడం అయితే జరిగింది మన అపార్ట్మెంట్ తరపు నుండి. అలాగే ఈవినింగు మనకి విగ్రహం అయితే అనుపు స్టార్ట్ అవుతుంది, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి ఈ అల్పాహారం తర్వాత, అంటే ఈ భోజనం తర్వాత, లంచ్ తర్వాత మనకైతే చూడండి, ఇప్పుడు వినాయకుడికి నిమజ్జనం కోసం తీసుకెళ్లేటప్పుడు బ్యాక్ సైడ్, అంటే వినాయకుడు ఎదురుగా పులిహారం అయితే పెడతాం కదా, ప్రసాదం అంటే అందరికి ఇస్తాం కదా వచ్చిన వాళ్ళందరికీ. అలాగే పులిహారం కూడా ఇప్పుడైతే రెడీ చేయడానికి ఇక్కడ మన అందరైతే రెడీ అవుతున్నారు పులిహారం రెడీ చేయడానికి, ఓకేనా? అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం ఏవేవి ఐటమ్స్ ఉన్నాయో మన భోజనంలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? చూస్తుండండి. అలాగే మన అపార్ట్మెంట్ నుండి అందరూ కూడా మొత్తం లేడీస్ మొత్తం కిందకి దిగారనమాట, ఓకేనా? అలాగే ఇక్కడ చూసుకుంటే మన మా అమ్మగారు ఇంకా మా అక్క కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే మా వినాయకుడికి ఇంకొకసారి మీకు అయితే చూపిస్తాను, ఎందుకంటే ఈవినింగ్ అయిందంటే మా వినాయకుడికి అయితే నిమజ్జనం కోసం తీసుకుని వెళ్ళిపోతాం అనమాట, ఓకేనా? 5 డేస్ ఉంచామన్నమాట వినాయకుడికి. అలాగే ఈవినింగు వేలంపాట, అంటే వేలంపాట అయితే కాదు, డబ్బుల కోసం అయితే కాదు, ఇక్కడ లాటరీ టైప్ అనమాట, ఎవరికి పలుకితే వాళ్ళైతే తీసుకుని వెళ్ళిపోతారు, ఓకేనా? ఆ వీడియో కూడా మీకు ముందు అయితే నేను చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అలాగే మన అపార్ట్మెంట్లో పూజలు అందుకున్న చిన్న చిన్న వినాయకులు అనమాట, వాళ్ళందరికీ కూడా తెచ్చి ఇక్కడైతే పెట్టడం జరిగింది మన వినాయకుడు పక్కన, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చిన్న లడ్డు ఉంది, పెద్ద లడ్డు ఉంది, అలాగే 2 కండువాలు ఉన్నాయి, అవన్నీ కూడా మేమైతే లాటరీ ద్వారానే పంచడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఆ వీడియో కూడా మొత్తం అయితే మీకు పెడతాను. ఇప్పుడైతే మనం ఐటమ్స్ అయితే చూసుకుందాం, దండి. పూరి, పూరి, చక్కెర పొంగలి, పులిహారి, ఇది అరటి అరటి బజ్జి, అరటికాయ బజ్జి సార్, వెజ్ బిర్యానీ, కచంబర్, మిక్స్డ్ కర్రీ, గుత్తి వంకాయ, వైట్ రైస్, సాంబార్, టమాటా పప్పు, సాంబార్ క్రీమ్, క్రీమ్ దేనికి, ఉలచారు, పెరుగు, గోంగూర పచ్చడి, ఉప్పు, పాపడ్, లాస్ట్లో అరిపండు. 1 ఐటమ్స్. అలాగే లంచ్ అయితే చాలా చక్కగా అయితే జరిగింది, ఓకేనా? అలాగే అక్కడ చూసుకుంటే మనం అయితే గ్యాస్ స్టవ్ ఇంకా పెట్టాం కదా, దాంట్లో అయితే ఇప్పుడు పులిహోర కోసం మన చింతపండు అయితే బాయిల్ అవుతుంది అనమాట. చింతపండు మొత్తం పిక్కలను తీసి నీట్గా అక్కడైతే బాయిల్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అలాగే ఇక్కడ చూసుకుంటే మన అపార్ట్మెంట్ వాసులు మొత్తం చాలా బాగా, అంటే ఎంకరేజ్ కూడా చేశారు, అలాగే చాలా వరకు సహాయం కూడా చేశారు. అందరూ చాలా చక్కగా కలిసి మెలిసి మొత్తం ఇదంతా కార్యక్రమం అయితే జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి అందరైతే వచ్చి ప్లేట్స్ తీసుకొచ్చి అందరైతే తినడం అయితే స్టార్ట్ చేశారు, ఓకేనా? నేనైతే లాస్ట్లో తింటాను. ఇప్పుడు అడ్డిస్తున్నారు కదా మన ఎక్స్ ప్రెసిడెంట్ అనమాట మా అపార్ట్మెంట్కి. అలాగే ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అక్కడ మన నా బ్యాక్ సైడ్ అయితే కూర్చొని ఉన్నారు, అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా మొత్తం లేడీస్ కూడా అందరు కూడా ఇక్కడ తింటున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మన ఎక్స్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అనమాట మన అపార్ట్మెంట్కి, ఒకరి ఫ్రెండ్ చూస్తున్నాడు. Thank you.
ఫ్రెండ్స్ అక్కడ కొన్ని సాంగ్స్ ప్లే అవ్వడం వల్ల కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే మ్యూట్ చేసి మన వాయిస్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే ఇంత మాట్లాడిన అసలు అవసరం లేదు. ఓకేనా? అలాగే ఇక్కడ మా ఆవిడైతే ఫుల్ అంటే అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఈవినింగ్ మీకు వీడియోస్ పెడితే అది ఇంకా చాలా బాగుంటాయి, ఎందుకంటే డీజే అయితే తీసుకొచ్చారు. అలాగే అందరి డాన్సులు కూడా మీకైతే చూపిస్తాను. అలాగే పులిహారి మేకింగ్ ఎలా చేస్తున్నారు, ఏంటి ఏంటి వేశారు, అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. పులిహారి చేశారు కదా, పులిహోర. అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం మన అపార్ట్మెంట్ వాసులు అందరు కూడా వచ్చి సూపర్గా అయితే లంచ్ అయితే చేసుకుని వెళ్ళారనమాట. అలాగే ఈవినింగ్ మళ్ళీ అందరు వస్తారు, అది నెక్స్ట్ వ్లాగ్ ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూస్తుండండి. అలాగే ఇక్కడ చూసుకుంటే పులిహోర కోసం మొత్తం రైస్ అయితే రెడీ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు అక్కడ చూసారు కదా, చింతపండు అయితే బాయిల్ అవుతుంది. దాని తర్వాత ఇంకా మసాలా అంటే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే మన చాలా వరకు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా పులిహోర కోసం, అవన్నీ అయితే ఇక్కడ ఫ్రై చేస్తారనమాట కొంచెం సేపు తర్వాత. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చింతపండు అయితే మొత్తం బాయిల్ అవుతుంది. అలాగే మన అపార్ట్మెంట్ ఎక్స్ప్రెసిడెంట్ వల్ల అంటే మేడం గారు ఇక్కడైతే మొత్తం రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకున్నారు, అందరు కలిసే చేశారనమాట. చాలా బాగుంది పులిహోర కూడా. ఆ టేస్ట్ కూడా మేమైతే చేసాం తర్వాత, అంటే విక్రమ్ అనుపు టైంలో. ఓకేనా ఫ్రెండ్స్, అందరు కలిసిమెలిసి చాలా బాగా అయితే ఇది చాలా సంతోషంగా మొత్తం అయితే కార్యక్రమం జరిగిపోయింది ఈ 5 డేస్. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం అయితే భోజనం చేస్తున్నాం, అన్నీ తీసుకున్నాం, చాలా టేస్టీగా ఉంది. మన ఆర్లో ఎస్కేఎంఎల్ క్యాటరింగ్ అయిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే షేర్ చేయండి. మన వీడియోస్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.